రక్షణ రంగంలో ఇతర దేశాలపై ఆధారపడకుండా పూర్తి స్వదేశీ టెక్నాలజీతో ఆయుధాలు తయారు చేసుకోవాలని భారత్ భావిస్తోంది. దీనికోసమే మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. యుద్ద విమానాల దగ్గర నుంచి తుపాకులు, ఫిరంగులు, హెలికాప్టర్లు ఇలా రక్షణ రంగంలో అవసరమయ్యే వాటిని ఇండియాలోనే తయారు చేసుకుని స్వావలంబన సాధించాలని కేంద్రం భావిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా భారత సైన్యం దేశీయంగా తయారవుతున్న ప్రచండ్ లైట్ కంబాట్ హెలికాప్టర్లను కొనుగోలు చేయబోతోంది. 156 హెలికాప్టర్ల కోసం హెచ్ఏఎల్ కి ఆర్డర్ ఇవ్వనుంది. వీటిని చైనా, పాకిస్తాన్ సరిహద్దుల్లో మోహరించనున్నారు. గత 15 నెలలుగా అత్యంత కఠిన వాతావరణ పరిస్థితుల్లో పరీక్షించిన తర్వాత ఇటీవల 15 హెలికాప్టర్లను ఇండియన్ ఆర్మీలో చేర్చుకున్నారు. తాజాగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఐఏఎఫ్ ఆధ్వర్యంలో 156 హెలికాప్టర్లను కొనుగోలు చేయడానికి ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించింది. త్వరలోనే ఆమోదం పొందుతుందని డిఫెన్స్ అధికారులు చెబుతున్నారు. ఇటీవల ఐఏఎఫ్ చీఫ్ మాస్టర్ విఆర్ చౌదరి స్వదేశీకరణలో భాగంగా 100 లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ మార్క్ 1A కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ రెండు కొనుగోళ్ల విలువ 1.5 లక్షల కోట్లకు పైగా ఉంది. తాజాగా కొనుబోతున్న 156 హెలికాప్టర్లలో 66 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో, మిగిలిన 90 ఇండియన్ ఆర్మీలో చేరుతాయి. పూర్తి భారతీయ రూపకల్పన, అభివృద్ది, తయారు చేయబడిన ఆయుధ వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా ప్రచండ్ హెలికాప్టర్లను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెచ్ఏఎల్ రూపొందించింది. వీటిని ఎడారులు, ఎత్తైన భూభాగాల్లో సాయుధ దళాల అవసరాలకు అనుగుణంగా పరీక్షించారు.